సుబ్బార్ ఓ రోజు షాపింగ్ కి వెళ్ళాడు. షాపింగ్ వెళ్ళాడు, సామాన్లన్నీ కొన్నాడు. ఓకే, వాళ్ళ ఆవిడ ముందు ఇంప్రెస్ చేయడం కోసం అది కొను ఇది కొను అది తీసి అది తీసుకో అని చెప్పి ఉన్నదంతా ఊడ్చేశాడు. సో ఇంటికి వెళ్ళాడు, షాపింగ్ నుంచి వచ్చిన సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవడానికి అని సామాన్లు బయట తీశాడు. షాంపూ డబ్బా మీద డాండర్ ఫ్రీ అని రాసింది. అంతే, ఇద్దరికి కోపం వచ్చింది, టెన్షన్ వచ్చింది. పరిగెత్తుకుంటే మనోడు క్యాబ్ బుక్ చేసుకుని మరి మళ్ళీ వెళ్ళాడు సూపర్ మార్కెట్. సార్, దీనికి డాండర్ ఫ్రీగా ఇస్తానన్నారు, ఎవరు ఇవ్వలేదు సార్, ఉత్తి షాంపూ ఇచ్చారు. ఫ్రీ అబద్ధం చెప్తున్నారు సార్, మీరు ఇది మోసం సార్, అబద్ధం చెప్పకూడదు అన్నాడు. సోప్ ఫ్రీ అన్నప్పుడు సోప్ ఇస్తున్నారు, పెన్ ఫ్రీ అన్నప్పుడు పెన్ ఇస్తున్నారు, డాండ్రఫ్ ఫ్రీ అన్నప్పుడు డాండ్రఫ్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు. షాప్ కీపర్ బాగా కాలింది. ఏమన్నాడు తెలుసా, ఈ కౌంటర్ పక్కన నుంచోనన్న వచ్చేపోయే వాళ్ళందరూ జుట్లు దొరుకుతారు, కలెక్ట్ చేసి ఇంటికి పట్టుకెళ్ళారు. సో ఇలా మీరు కూడా చాలా సార్లు అబద్ధాలు చెప్పుంటారు కదా. సో ఎస్, మీరు చెప్పిన క్రేజీ అబద్ధాలు. కాలేజ్ లో బ్యానర్స్ ఉంటాయి కదా, స్మోకింగ్ ఫ్రీ, స్మోకింగ్ ఫ్రీ అని. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి స్మోక్ చేసి ఎందుకు రా సిగరెట్ కాలుస్తున్నావు అంటే, స్మోకింగ్ ఫ్రీ అని ఉంది కదా, ఫ్రీగా స్మోక్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ మరి ఎంత మూల్యానిక దుమ్ముపాలు ఆరోగ్యానికి హానికరం. ఓకే, సాలరీ అత్తయ్యకి తెలియకుండా ఖర్చు పెట్టినప్పుడు. అత్తయ్య గారు విన్నారా, అంటే ఎలాంటి బట్టలు మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది? షాపింగ్. షాప్ లో మీరు ఎంత సేపు ఉంటే అంత ఎక్కువ బిల్ అవుతుంది అని ఎవరైనా చెప్తే చాలా ఫాస్ట్ గా బయటకు వస్తారు అనుకుంటా. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మీరు చెప్పారుగా. ఇలాంటి లాజిక్ అని పెడితే బాగుంటుంది. లేడీస్ షాపింగ్ లో కనుక లోపలికి వెళ్ళి ఎక్కువసేపు ఉంటే బిల్లు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ లో 100 కి 10 మార్క్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి 100 కి 100 వచ్చినాయి చెప్పినప్పుడు, ఏ ఏం పర్లే, మా ఇంటి మా డాడీ అరే 100 మార్కులు రావాలి రే, 100 మార్కులు రావాలని వచ్చాయి. అయినా సరే కొట్టేవాళ్ళు, ఎందుకు కొడుతున్నారు అర్థమయ్యేది కాదు. వాళ్ళు అడిగింది ప్రతి సబ్జెక్ట్ లో 100, నాకు వచ్చింది అన్ని సబ్జెక్టులు కలిపి 100. ఇలా అంటే రమ్మని కాదు, దండం పెట్టుకుంటున్నారు అర్థం. మా ఫ్రెండ్స్ అందరూ ప్రదీప్ బాగుంటా ట్రై చేద్దాం అంటే ప్రదీప్ ఆల్రెడీ పెళ్ళైందని చెప్పి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, గర్ల్ ఫ్రెండ్ బయటకు పిలిచినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ బయటకు పిలిచినప్పుడు అక్కడ బిజీగా ఉన్నామని అబద్ధం చెప్పడం. టెన్షన్ పడకు, నువ్వేం చెప్పదలుచుకున్నా మెల్లగా చెప్పు. గర్ల్ ఫ్రెండ్ బయటకు పిలిచినప్పుడు, అరే మళ్ళీ ఉరుకుతున్నావు నువ్వు, టెన్షన్ పడకు, తెలుసు గర్ల్ ఫ్రెండ్ పేరు ఇస్తే భయం వేస్తుంది అనుకోస్తుంది, అది వేరే విషయం. గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్ళినప్పుడు బిజీగా ఉన్నామని, బిజీగా ఉన్నామని అబద్ధం చెప్పడం. గట్టిగా గాలి పీల్చో సరే, అలాగే ఉండేది చెప్పారు కలగ. అరే పట్టారు, ఇంకేం చేస్తూ ఉంటావు చదవడం కాకుండా? ఫేస్బుక్. ఫేస్బుక్ ఎవరితో? ఫ్రెండ్స్. మరి ఇద్దరు రెండవ ఫ్రెండ్స్ అంటే బాయ్స్. ఓన్లీ బాయ్స్? ఫ్రెండ్స్ ఉన్నారు, మామూలుగా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్ ఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, లేరా జస్ట్ ఫ్రెండ్స్? క్లాస్మేట్స్ కూడా లేరా? బాయ్ స్కూలా? ఏ ఎందుకు మాట్లాడా గర్ల్స్ తో? ముందే తెలుసుకున్నావా వాళ్ళ గురించి? అందుకే మాట్లాడలేదా? ముందు జాగ్రత్త అంటే ఇంట్లో చూసావా పరిస్థితి చూసావా? మీ డాడీని కొట్టడం అలాంటివి ఏమైనా చూసా దగ్గర? అలాగే మరి ఎందుకు ఇంత వైల్డ్ డెసిషన్స్ తీసుకున్నాను? మాట్లాడాలనిపించదు నాకు, ఇలా ప్రోత్సహించే వాళ్ళు లేక అబ్బాయితోనే మాట్లాడేవాడిని. టెన్షన్ పడుతున్నావు నాకు అర్థమైంది. ఓకే, ఫేస్బుక్ ఎక్కువగా వాడుతూ ఉంటావు, వెరీ గుడ్ అన్న. సో వెళ్ళిపోయే ముందు సో శ్రీ 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 మురళి గారు మనందరి కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. పిఠాపురం ఆర్కెస్ట్రా నుంచి శ్రోతల కోసం హల 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 హల. హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? అకుల్ పెట్సి. చూడన్న, నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటి వాడివి, రకుల్ నీకు వదిలి లాంటిది. ఓకే, రకుల్ కోసం ఒక పాట పాడు. టింగు రంగు సాకిల ఎక్కి డింగు రంగు వచ్చినాడు పిల్లగాడు. సూపర్ బా. టింగు టింగు రింగు బల్లు కొట్టి ముందు సైడ్ ఎక్కమాడు పిలిచినాడు, నువ్వు మంచి పిల్లగాడు కానీ నీలోన ఉన్న కందిరోడు, ఎత్తుపల్లె వస్తే నన్ను సెత్త సెత్త చేయకుండా ఊరుకోడు.
చూడు మందుకు వచ్చినాడు అడుగు మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు చూడు గుడ్ ఈవినింగ్ టీచర్ గుడ్ ఈవినింగ్ పెళ్లి చూపుల్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడు అని చెప్పాడు అప్పుడు ఇంతటి హాయా మనకి ఉండాల్సింది లేనప్పుడు మనకు ఉండని అబద్ధం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రదీప్ కి లేదు లేదు ఇది నోట్ చేసి ఏంటది కోపం లేదండి అది ఉండని ఇంకా పవన్ కళ్యాణ్ ముందు అట్లా చెప్పుకోవడం చూస్తాము. ఎగ్జాంపుల్ నువ్వు డ్రిల్ చెప్పడంలో డౌట్ అనుకున్నా ఏం చెప్పడంలో డౌట్ ఉందా నీకైతే. బాయ్ ఫ్రెండ్ తెలియకుండా పబ్ కి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే హలో ఎక్కడున్నా అంటే నువ్వు పబ్ లో ఉన్నావా అంటే నో బేబీ ఐఎమ్ ఇన్ ద టెంపుల్ టెంపుల్. ఈ మధ్యన పూజారులు డీజేలు అయ్యారా? లేదు నాన్న నీకు అబద్ధం ఎప్పుడన్నా చెప్పానా అని కవర్ చేస్తాను. బై ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అబ్బా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు అందంగా ఉన్నావని చెప్పు అబద్ధం చెప్పడం. అబ్బాయి మీ చేతి బాగోదు. ఓకే ఆన్సర్ ప్లీజ్. స్కూల్లో ఎగ్జామ్ కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. స్కూల్ కాలేజ్ ఇంకోటి దొరికాడు ఇంకోటి దొరికాడు ఇంకోటి దొరికాడు. ఓకే యా నాన్న చదువుకోమని ఇంట్లో చదువుకోవాలని చెప్పాడు. అవును చెప్తే నేను ఫ్రెండ్ వన్ ఇక్కడ చదువుకుంటాను చెప్పి గర్ల్ ఫ్రెండ్ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏం చదువుతున్నాను? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి అంటే ఏంటి ఫుల్ ఫామ్? సిఎస్సి అంటే ఏంటమ్మా? కంపెనీ సైన్స్. కంపెనీ సైన్స్. ఆల్ ది బెస్ట్ అన్న బాగా చదివే. బాయ్ ఫ్రెండ్ తో డేట్ కెళ్ళినప్పుడు వేరే బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇతను ఎవరు అని అడిగితే అన్నయ్య అని చెప్పారు. ఓకే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అవును. ఏ బ్రాంచ్? హైదరాబాద్ బ్రాంచ్. ఎగ్జామ్ ఫీజ్ కట్టమని డబ్బులు ఇచ్చినప్పుడు స్కూల్ ఎగ్జామ్ ఫీజ్ కట్టకుండా మన ఫేవరెట్ హీరో ఫస్ట్ ఫిలిం ఫస్ట్ షోకి వెళ్ళడం. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే అబ్బాయి అస్సలు లేవని చెప్పడం అవ్వద్దు. అస్సలు లేవని చెప్పడం అవ్వద్దు. బ్యాక్లాగ్ లేని వాడు అసలు ఇంజనీరింగ్ స్టూడెంటే కాదు. మేడం గారు లిస్ట్ రాసుకున్నట్టున్నారు. ప్రదీప్ పెళ్ళైంది అని అడిగితే కాలేదని అబద్ధం చెప్తాను. నాకా? నాకు కాలేదు కదా, అబద్ధం ఏంటది? నిజమే అది. నువ్వు చెప్పిన ఆన్సర్ కనుక బాగుంటే వెరీ గుడ్. ఏమైనా వెరైటీగా ఉంటే నువ్వు మా వాళ్ళందరి కోసం డాన్స్ చేయాల్సి వస్తుంది. డాన్స్ కాదు, పాట పాడతా. పాట పాడతా. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సూపర్ సాంగ్. పాపం మీరందరూ చిటికీలు వేశారు చూసారా, అది చాలా బాగుంది. నాకు అందరి చిటికల కంటే ఇక్కడ ఒక అబ్బాయి చిటికలు వేసాడు. దట్ సౌండ్ అది రీ సౌండ్ వచ్చింది నాకు అక్కడ దాకా. ఆ గ్రీన్ టీషర్ట్ చేతులు ఇలా పైకి పెట్టి చిటికలు వేయనా? క్యారం బోర్డు కాదు బంగారం, చిటికలు. ఈ వేలితో చిటికలు వేసిందా? దర్దా దర్దా అరే మ్యాచింగ్ మ్యాచింగ్. వెరీ గుడ్. నీ పేరేంటి? శిశిర్. సో శిశిర్ ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్.
బాగా చదువుతావా స్కూల్లో? చదువుతా. ఓకే, పోయిమ్స్ వచ్చా నీకు? లైట్ లైట్ గా వచ్చు. ఉప్పు కప్పురం వచ్చా నీకు? వచ్చు. వచ్చా, మరి చెప్పు. ఉప్పు కప్పురంగు చూడచ్చును, జాడ వేడయా, విషరాభిరామో వినోడావేమా, అప్ప పురుష్, అప్ప పురుష్, అదేది మధ్యలో చెప్పు. పురుషులాన్, పురుషులాన్, పుణ్య పురుషులాయా, పుణ్య పురుషులాయా, ఆయా జాయా కాదురా, పుణ్య పురుషులు, పుణ్య పురుషులు వేరయా, వేరయా, విశ్వరామ, 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 వెరీ గుడ్ అన్న. స్టూడెంట్ క్లాస్ టీచర్ కి అబద్ధం చెప్పడం, టీచర్ మార్క్స్ కోసం, టీచర్ మీ సారీ బాగుంది, చాలా నైస్ గా ఉన్నారని అబద్ధం చెప్పడం, అది అబద్ధం కాదమ్మా, మేము నిజంగానే మెచ్చుకునే వాళ్ళం. సంబడి అవునా, అలా మార్కుల కోసం చెప్తున్నారు కదా. నీకు అలేంట్రా, అందరికి వచ్చింది, నీకు రావట్లేదురా, ఆయనకి చిటికెలు నీకు డ్రు. ఫ్రెండ్ అర్జెంటుగా వచ్చి డబ్బులు అడిగినప్పుడు మన దగ్గర ఉన్నా గానీ, అరే ఫస్ట్ టైం ప్రతి పెళ్లి చూపులకి వెళ్ళిన తన జీవితంలో అనుకని పార్టీ చేసుకున్నా అని చెప్పి, ఈ ఏజ్ లో కూడా తెలిసిపోయిందా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి అవ్వదని. మీరు చాలా బాగున్నారా అని అబద్ధం చెప్పినప్పుడు ఏమన్నా ఏం చెప్పావు? మీరు చాలా బాగున్నారని అబద్ధం చెప్పినప్పుడు. నేను పుంగ మూతి పెట్టిన ఓరిడేసాలో. మీ పేరేంటి? దీక్షిత. సో మా వాళ్ళందరి కోసం ఒక్క పాట పాడవా, జానీ జానీ ఎస్ పాప, జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఓకే, ఇంకా పాప ఇబ్బంది పెట్టకండి, థ్యాంక్ యూ. మీ నైన్త్ క్లాస్ లో ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పమ్మా. సుబ్బారావు ఏం చేశాడంటే, ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, బాగుందని ప్రపోజ్ చేశాడు. అసలు నువ్వు లేని జీవితం లేదన్నాడు, అసలు అద్భుతం, నువ్వు కళాఖండం, నువ్వు నా భూతం, నా భవిష్యత్ అన్నాడు. వెంటనే అమ్మాయి పడిపోయింది, పాప అమ్మాయికి రాలి, అమ్మాయిలు అందరూ అంతే కదమ్మా. సడన్ గా ఒక రోజు పొద్దున్న నుంచి కనపడడం మానేసి, అమ్మాయి ఎతికింది ఎతికింది ఎతికింది, ఎక్కడ కనపడలేదు, వారం అయింది, 10 రోజులైంది, 20 రోజులైంది, మనోడు రాలా. ఏమైపోయాడు, జంప్ జిలాన్ మనోడు క్యాండిడేట్ జెండా పాతేశాడు అనుకుంది. తీరా చూస్తే ఓ రోజు జుట్టు బాక్స్ తీసుకుని వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయా అది దాన్ని పిచ్చ కొట్టుడు కొట్టింది అమ్మాయి. కాదు, నీ బర్త్డే అని గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను నేను, అంటే గిఫ్ట్ నా బర్త్డే అయితే ఆల్రెడీ 15 రోజులు అవుతుంది, ఇప్పుడు గిఫ్ట్ చేయడం, అసలు ఎక్కడికి వెళ్ళా నిజం చెప్పాను. లేదు లేదు, 20 రోజులు ఆల్రెడీ నేను గిఫ్ట్ కొందామని డబ్బులు డ్రా చేయడానికి లైన్ లో ఉంచున్నాను, లైన్ లో బయటికి రాగానే గిఫ్ట్ కొన్నాను. నవ్వాలి మరి, ఎడిటింగ్ లో వేసుకోవాలి, నవ్వండి, వెరీ గుడ్ అన్న, మంచి షాట్ సార్, వైట్ వేసుకోండి సార్, మళ్ళీ నవ్వండి సార్ అందరు, అబ్బా ఇది షో అంతా వేసుకుంటాం. సో ఇలాగా ఎవరికోసారి బాగా వెయిట్ చేసి బాగా కాలి పిచ్చ కొట్టుడు కొట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా? ఎగ్జామ్ హాల్ లో పక్కన చీటి పెట్టాడు, చూపిస్తాడేమో ఏదో చూసి చూసి టీచర్ కి వాడిని ఇరికిచ్చి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయా. వెరీ గుడ్ అమ్మా, ఐదర్ మనకే ఉండాలి లేదా వాడు కూడా ఉండకూడదు. నెక్స్ట్ అన్నయ్య, మీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడే పెళ్ళ, వాట్ ఆర్ టాకింగ్, చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్. చిన్నప్పటి నుంచి స్టేట్ ర్యాంక్ కోసం వెయిట్ చేస్తే కనీసం క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కూడా. ఎగ్జామ్ లో పక్కకు మంచి పోరి పడుతుంది అని చాలాసే వెయిట్ చేసినాను. ఏం క్రాస్ గుండా సైడ్ గుండా, వాళ్ళు ఏమైందంటే జర సేపు తర్వాత వచ్చిండు ఒకడు, ఆడు పోరి కాదు గేయానా గేయానా. నీకు ఎలా తెలిసింది? బాయా గియా అని మాట్లాడిండు. ఎట్లా ఎట్లా ఏమన్నాడు? నేచురల్ గా వచ్చింది. ఇదేమిటి ఇష్టానా? ఒక లైన్ పాడు. వద్దు
మళ్ళీ తెలిసిపోద్ది వేరే దేవుని పాట. ఎంకరేజ్మెంట్ కావాలి నాకు. ఆడవల్లాడో పైన పైన పాడుతానంటాడో. చూసారా ఇందాక సాంగ్ సరిగ్గా కుదరలేదు, ఇది యాస్ తీసుకుంటా. బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేయమని వెయిట్ చేపిది వెయిట్ చేపి అనుకుంటే వేరే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయాడు. లక్కీ ఫెలో. వార్తల్లోని ముఖ్యాంశాలు. నన్ను రెస్టారెంట్ రమ్మంది భయ్యా, మా లవర్ 1 o'clock రమ్మంది. వెయిట్ చేసి 3 o'clock ఏం చేస్తుంది అబ్బా అని తీసుకెళ్తే అద్దె ముందు కూర్చుని మేకప్ వేసుకుంటుంది. ఇంకా అయిందా అంటే ఇంకో ఫైవ్ మినిట్స్ అంటుంది. ముందు రోజు చెప్పాలి అప్పుడు. అది చెప్పి 3 days అవుతుంది భయ్యా. సినిమా థియేటర్ లో లైట్ ఆఫ్ చేస్తారు అని వెయిట్ చేసి ఇరిటేట్ అయ్యారు. ప్రదీప్ అన్న నీకోసం నీ పెళ్లి కోసం వెయిటింగ్, వదిన ఎప్పుడు వదిన ఎప్పుడు చూపిస్తావు? నాకు కనపడగానే నీకు చూపిస్తానన్న, నాకు కూడా ఇంకా కనపట్లేదా. మనందరి కోసం ఇప్పుడు తిని డాన్స్ చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు ఒక హీరోయిన్, యాక్షన్. సో ఇతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాక ఇంకోళ్ళు కూడా రిధం ఉంది కాబట్టి ఈ మన ఈ టాలెంట్ ఈ అల్టిమేట్ డాన్స్ కాంపిటీషన్ లో గెలిచే విన్నర్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి వచ్చిన మరో కంటెస్టెంట్ కమాన్ బ్రో. ఇప్పుడు ఇద్దరు మధ్యలో ఎవరు విన్నారో చూద్దాం. ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్, ఎలా జడ్జ్ చేయాలో తెలియట్లేదు. ముందు ఇంకో 4-5 పెర్ఫార్మెన్స్ త్వరగా డిసైడ్ చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్ ఎగ్జామ్ చూపిస్తా అని వెయిట్ చేసి తీరా చూసా టైం అయిపోయింది, నేను ఫెయిల్ అయింది. మీరు రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు? రోజు మొత్తం చేస్తారు. అందుకే పెరగడం అయిపోయింది. మా బయాలజీ టీచర్ డౌట్స్ చెప్తా అని చెప్పి వెయిట్ చేపించి 2 days అయింది, ఆయన చెప్తలే. ఫిజిక్స్ టీచర్ తో ఇప్పించుకున్నా. కాదు, 1 month నుంచి అయిపోయింది కదా విషయం, అప్పటి నుంచి అయిపోయాడు. ఫస్ట్ నెక్స్ట్ రోజు వైఫ్ కోసం వెయిట్ చేస్తుంటే పంతులు ముహూర్తం బాగాలేదండి. ఎప్పుడు జరిగింది ఇది? మొన్న అడిగానని చెప్పు. సరే, బాయ్ ఫ్రెండ్ కాల్ కోసం వెయిట్ చేస్తే కంపెనీ కాల్ వచ్చింది, ఇరిటేట్ అయిపోయా. అందుకే ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ కంపెనీలోనే ఎత్తుకోవాలి. ప్రదీప్ నన్ను చూస్తాడేమో అని మేకప్ వేసుకొని వస్తే నన్ను చూడట్లేడు. ఆ
ఆడవాళ్ళ కోసం చిన్న సామెత. ఒక 5 మెంబర్స్ గర్ల్స్ ని ఒక రూమ్ లో వేసి లాక్ వేసి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఒక 1 ఇయర్ కూడా సరిపోదు. 1 ఇయర్ తర్వాత లాక్ ఓపెన్ చేస్తే ఆగవా ప్లీజ్ ఇంకో 5 మినిట్స్ కావాలి అని అడుగుతారు. ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆడవాళ్ళ సోది ఎంత ఉంటది? అదే ఏం మాట్లాడుకుంటారమ్మా? అది చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు చూడు ఏమా వాడు అలా ఉంటాడే, ఏమి వాడు ఇలా ఉంటాడే. నా బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేపిస్తా అని వెయిట్ చేసి నేనే వేరే బాయ్ ఫ్రెండ్ చూసుకున్నా. ఒక రీఛార్జ్ అతని జీవితాన్ని మార్చి. నా బర్త్డే రోజు నా బాయ్ ఫ్రెండ్ విషెస్ చెప్తాడేమో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇరిటేషన్ వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని కొడుకు మోసం చేసిందని చెప్తా. అలా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే ఆడి జీవితం బతుకు బుగిపాలు కాకుండా ఉండేది కదమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుళ్ళో ప్రసాదంకి లైన్ లో నుంచి ఉంటే ప్రసాదం మన దగ్గరకు వచ్చే వరకు అయిపోతే ఇరిటేటింగ్ ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు పంది గురించి చెప్పండి, వాటి పంది వాటి అందాల గురించి చెప్పండి సార్. ఆ పంది నల్ల ఉంటది, లావు ఉంటది, పొట్టి ఉంటది. ఆ మూతి ఎట్లా ఉంటది? మూతి వంకర ఉంటది, 4 కాళ్ళు ఉంటాయి. మూతి ఎలా ఉంటది? పౌచ్. అంటే ఏంటి, సెల్ఫీలు దిగేటప్పుడు అమ్మలు పెడతారు అలానా? లేదమ్మా, అందరూ ఒకసారి పౌట్ పెట్టండి. కరెక్ట్ బయ్య, కూర్చో. వన్ షాప్ దగ్గరికి వెళ్తే ఫుల్ బాటిల్ ఇవ్వమంటాడు, ఆఫ్ ఇచ్చేసి పంపించినప్పుడు ఇరిటేట్ గా ఫీల్ అవుతా. అయ్యో, అప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఆఫ్ తీసి అక్కడ తాగాలి. మా బాయ్ ఫ్రెండ్ త్వరగా కాల్ చేసి త్వరగా రా, నీకు ఒకటి ఇవ్వాలి అంటే ఏ కిస్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ కిస్ మీ చాక్లెట్ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏమిటో అందుకే నేను వేరే అబ్బాయికి హగ్ ఇచ్చిన. సుబ్బారావు ఓ రోజు ఓ కేఫ్ లో కూర్చుని టీ తాగుదాం అనుకున్నాడు. అరే మీ తొందర పాడు గారు, ఇంకా మొదట్లో ఏం చెప్పాను రా, పూర్తవ్వలేవాడు. అలా తాగుతుంటే దూరంగా ఓ టేబుల్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీకు ముదిరిందరు ఏం మాట్లాడుకుంటున్నారా విందాం అనుకుని మెల్లగా ఓ టేబుల్ మారాడు. అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళిద్దరు, ఇద్దరు టెర్రరిస్ట్, మనం బాంబు పెడదాం, 14,000 మంది చనిపోతారు, దాంతో పాటు ఒక గాడిద కూడా చనిపోయింది. అలా మాట్లాడుకుంటే 14,000 మంది గాడిద, 14,000 మంది గాడిద, 14,000 మాట్లాడి సుబ్బారావు డౌట్ వచ్చింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ తెలియదు. సార్, మీరు ఇందాక నుంచి చూస్తున్నారు సార్, మీరు బాంబు పెట్టి పేరుస్తా అంటున్నారు, ఇంతకీ 14,000 మంది చంపుతున్నారు, ఓకే గాడిదని ఎందుకు చంపుతున్నారు సార్ అని అడిగారు. నేను చెప్పాను రా, ఇలాంటి ఎదవులు చాలా మంది ఉంటారని, వీడికి 14,000 మంది గురించి అవసరం లేదు, వీడికి ఆ గాడిద గురించే కావాలి, ముందు వీడిని వేసేద్దాం అని అన్నారు. ఇలాగా సమయం సందర్భం లేకుండా ఉన్న మ్యాటర్ వదిలేసి దాంట్లో అస్సలు అవసరం లేని టాపిక్ ని పట్టుకుని కెలికే వాళ్ళం మనం కదా. సో అలాంటి సందర్భాలు మీకు ఎదురై ఉంటాయి. మైక్ ఎవరిని పట్టుకోండి, బరువుగా ఉంటుంది. పర్లేదు, మీకోసం ఇది మాత్రం పట్టుకోలేనా? థ్యాంక్ యూ డార్లింగ్. క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ చెప్తూ ఉంటే ఎనీ డౌట్స్ అని అంటే, సార్ లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుంది సార్ అని చెప్పాను. అయిపోయింది, నవ్వాలి. నువ్వు లంచ్ బ్రేక్ గురించి అడిగావా? యా. నువ్వు పక్కన అమ్మాయికి హెల్ప్ చేద్దామని. పక్కన అమ్మాయి హెల్ప్ చేద్దామనా? నువ్వు కూడా లంచ్ బ్రేక్ వాడుతూ ఉండమ్మా, మీకోసం ఇప్పటి నుంచి ట్రై చేస్తా. బాగా తినాలమ్మా, బాగా తింటే బాగా చదువుకోగలం, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మీలాగా మంచి ఉద్యోగం వస్తే మంచి మొగుడు వస్తాడమ్మా. మీలాంటి వాళ్ళు వస్తే చాలు. అప్పుడు బలంగా ఉంటే కొట్టచ్చు అమ్మా అబ్బాయిని. మీకోసం అది చేయలేనా? ఏంటి, అతను కుమ్మడం కూడా నాకోసమేనా? కుమే దరిద్ర వదిలిపోద్ది. లవర్ వచ్చి కిస్ ఇస్తా అంటే పండుదోయినని ఆలోచించుట. పాట పాడింది అక్కడ, ఈ పేటకు నేనే మేస్తే నిరుపేదల వాళ్ళ. ఎక్స్ప్రెస్ షో షోకి వచ్చి షో విడకుండా టీ ఎప్పుడు ఇస్తారా, బిస్కెట్స్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తా. అరే నా పేరు చెప్పేవాడు, 2 బిస్కెట్లు ఎక్స్ట్రా ఇవ్వండి రా. ఫ్రెండ్ తో గాసిప్ చేస్తున్నప్పుడు తన డ్రెస్ గురించి మాట్లాడుకుంటూ గాసిప్ మొత్తం మర్చిపోయి డ్రెస్ మీదే మాట్లాడుకుంటాం. అయిపోయి ఉంటది పాటికి. సాధారణంగా లేడీస్ ఎక్కువ గాసిప్ చేసుకుంటారు అంటారు, అంటే ఈ మధ్యన అబ్బాయిలు ఎక్కువ చేసుకుంటారు, అది వేరే విషయం. ఏ టాపిక్స్ ఉంటాయమ్మా? అంటే తను క్లాస్ కి వేరే అతను బైక్ మీద వచ్చిందంట, అతను ఎవరో కూడా తెలియదు, బస్ స్టాప్ లోనే ఉంటుంది,
కాలేజ్ కి రావట్లేదు తను, క్లాస్ స్టార్ట్ అయినా గానీ. అంటే నాకు కూడా సాధారణంగా తెలిసేది కాదు, అంటే ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాలేజ్ క్లాస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అని అవుతారు అని అవుతారు. ఇప్పుడు మీరు అంతా బానే ఉన్నాం కదా మనం, ఏమైనా తేడా ఉందా, ఏమైనా సలగాలేస్తాం, ఏం లేదు అంతా. అయినా కూడా వీళ్ళందరూ నవ్వుకున్నారు. ఇది ఏంటో ఈ కాన్సెప్ట్ తెలియదు, కానీ తెలుసుకుంటాను నేను ఎప్పటికైనా. బండి వచ్చి ఎద్దును కుదినప్పుడు బండి మీద ఉన్న వాళ్ళకి ఏమైంది అడగకుండా ఎద్దుకు ఏమైందిరా అన్నాడు. తప్పలేదు అడగచ్చు, ఏ ఇల్లు ఎద్దులా నడిపి ఎద్దును కుద్దినప్పుడు ఎద్దుకు ఏమైందో కనుక్కోవద్దామా ఎద్దులాగా. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో దొంగలు పడ్డారు, బ్యాగ్ మొత్తం అన్ని కొట్టేశారు. ఫ్రెండ్ వచ్చి అందులో నా ఇన్నర్ వేర్ పెట్టాను కదా, అది కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. అది అంత పవిత్రమైనదా, అది అంత పవిత్రమైనదా. మా తాతగారు ఇచ్చేత వారసత్వంగా వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలాన్ రాస్తే ట్రాఫిక్ మామ అని అడుగుతారు కదా, మామ కూతురు ఉందా అని అడిగిన. అర్థం కాలేదన్న, ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని నిన్ను చలాన్ రాసిరు, రాసిరు చలాన్ గురించి పట్టించుకోకుండా మామ కూతురు ఉందా అని అప్పుడు. గ్యారంటీగా ఆ పెళ్లి అదంతా ఏదైతే ఉందో అది స్టేషన్ లో స్ట్రైట్ రాడ్ తీసుకుని స్టార్ట్ చేస్తారు. భయ మనం ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు వేరేడు వచ్చి టీవీలో హార్పిక్ యాడ్ వస్తుందని చెప్పినప్పుడు బాత్రూమ్ క్లీనర్ వెస్టర్న్ స్టైల్. ఫ్రెండ్స్ ఇద్దరు సీరియస్ గా గొడవ పడుతుంటే మధ్యలో ఫ్రెండ్ వెళ్ళి ఏ నీ షెడ్ బాగుందా ఎక్కడ ఉన్నదా అని అడుగుతుంది. ఓకే నవ్వండి. ఇల్లు కానీ ఒకటి ఏడుస్తుంటే అగ్గిపెట్టి అడిగిందంట. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో బ్యూటిఫుల్ బాయ్, ఇంకో బ్యూటిఫుల్ బాయ్, అందమైన బాయ్ ఫ్రెండ్ రావడం. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ వచ్చి హాయ్ అన్నాడా. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ రావడం, ఇంకొకరు దొరకడం. ఎస్, బాహుబలి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతోంది. 500,000 నోట్లు క్యాన్సిల్ చేశారు. రోడ్ పైన యాక్సిడెంట్ ఒకటేడు సూటే ఆయన బండి కలర్ బాగుంది రాను ఇంకోటి అన్నప్పుడు ఓ లాభం లేదు. గురుగారు మీరు పాట పాడాల్సింది మైక్ ఇప్పుడు పాడతాడు ఫుల్ లెంగ్త్ ఫస్ట్ ఇంచ్ పాడు బ్రదర్ మ్యూజిక్ రాను. ఈ పేదల పాలిటి ఈ పేటకు ఏమైంది, ఈ పేటకు నేనే మేసేస్ నిరుపేదల పాలిటి ఎన్ని. ఎనిమిటి కాదయ్యా, ఎనిమిటి అంటే శత్రువు. పెన్నిది గిలగిలా కొట్టేసుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తా అని ఆలోచించు. నీళ్ళల్లో అమ్మాయి పడి గిలగిలా కొట్టుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తుందా అని ఆలోచిస్తానండి. ఇలాంటి ఆ రెండు ఇచ్చే చోటే చేత ఇస్తుంది అన్న. మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఒకసారి నుంచోండి. వెరీ గుడ్, ఇది మళ్ళీ ఒకసారి పాట పాడనా. ప్యార్ హోతా హై దీవానా సనమ్ అబే హాషికా. నేనే దేఖా తో కాదు నాన్న, తుజే దేఖా తో హై, తుజే దేఖా తో హై జానా సనమ్. నుంచి ఒక చేత్తో పాట ఇలా మైక్ పట్టుకుంటే షారుఖ్ ఖాన్ తుజే దేఖా తుజే దేఖా తో. భయ్యా నేను రైటర్ తీసుకుంటారా అన్నట్టు అది సీడ్ ఫీల్. తుజే దేఖా నీకు హీరోయిన్ కావాలి కదా, నేను తీసుకొస్తా కొన్ని. యూ వాంట్ ఎ హీరోయిన్, I will get you for your heroine. Tujhe dekha to ye jana sanam. మళ్ళీ 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 ఫైనల్ తుజే దేఖా తో హై జానా సనమ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి పాటతో ఈ ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేస్తాం. ఉప్పు కప్పు రమ్మ చెప్పు. ఉప్పు కప్పు రమ్మ నక్క పోలికండు చూడచ్చు.
ఉప్పు కప్పు నకల్లాగా ఉండవు అన్నవి, ఒక పోలిక రెండు ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రాచులు చూడవే రాచులు కాదా రుచులు రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళు కాదన్న రుచులు ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు చూడ రుచులు చూస్తూనే ఉంటావు అలాగా. సరే పాట పాడమంది ఈ పేటకు నేనే మేసరి నిరుపేదల పాలిటి ఎన్నిటి ఏంటి భయ్యా ఈయన ఇంత బాగా పాడుతున్నాడు. సుబ్బారావు వాళ్ళ ఆవిడ ఒక సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది కన్సల్ట్ చేస్తాను చిన్నప్పటి నుంచి ఆ బోర్డు తిరగదు నాకు నోరు అందుకని వదిలేసారు. సో సెక్రటరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిందంటే మా ఆయన రోజు తాగి వచ్చి కొడుతున్నాడు అండి, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని. ఏం లేదమ్మా, వేడి నీళ్ళలో కాస్త ఉప్పు తీసుకుని నోట్లు వేసి పుక్కులు ఇస్తూ ఉండు, ఆయన పొడుకునేంత పుక్కులించు, ఆయన పొడుకున్నాక నీకు అసలు ప్రాబ్లం ఉండదు అని. ఓకే సార్ అని రెండు నెలల తర్వాత వెళ్ళిందంటే డాక్టర్ దగ్గరికి. సార్ అసలు ఏం పని చేస్తున్నది, ఆయన రోజు రావడం, నేను వేడి నీళ్ళు ఉప్పు కలుపు నోట్లు వేసుకోవడం అంటూ ఉండడం, ఆయన పడుకోవడం భలే ఉంది సార్ ఇది అంటే. అందుకేనమ్మా నేను చెప్తున్నది, నోరు అదుపులో పెట్టుకుంటే అసలు గొడవలే ఉండవని నా ఉద్దేశం. సో ఇలా మనం కూడా మాట్లాడకూడని సందర్భాలు కొన్ని ఉంటాయి, అలాంటి టైంలో మనం మాట్లాడకూడదు. సో అలాంటి సందర్భాలు మీకు ఏమైనా తెలుసా, ఎలాంటి టైంలో మనం మాట్లాడకూడదు? రాకీ రోజు అమ్మాయితో మాట్లాడకూడదు, రాకీ రోజు అమ్మాయితో మాట్లాడకూడదు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా బర్త్డే రోజు, బికాస్ అందరు పార్టీ అడుగుతారు. ఎస్ ఆ రోజు మనది, మన దినం, మనది. అమ్మాయిల పేరెంట్స్ ఉన్నప్పుడు, అమ్మాయిల పేరెంట్స్ ఉన్నప్పుడు అమ్మాయితో మాట్లాడకూడదు, పేరెంట్స్ తో మాట్లాడకూడదు, అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఏ ఏ పెళ్లి చేసేస్తారేమో అని భయం. ఇంకా పుసుకుమని మీ అన్నయ్యతో మాట్లాడమ్మా అన్నారు అనుకో, అయిపోతా నాశనం, కూర్చో. తాగింటికి వెళ్ళినప్పుడు మాట్లాడొద్దానా, దొరికిపోతాం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనా, చాలా చాలా జాగ్రత్త ఉండాలి. ఆచి చూసి అడుగులేయాలి, ఆచి చూసి మెల్లగా. క్లాస్ లో వీడియో చూసి దొరికినప్పుడు తెలుసుగా భయ్యా మీకు ఏ వీడియో చూస్తామో. నాకెలా తెలుసు, మనం ఒకటే భయ్యా తెలుసా. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. చూసావా నేను అక్కడ వరకే చదివా. ఇద్దరు గర్ల్స్ గొడవ పడ్డప్పుడు మధ్యలో మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడితే ఏం చేయడం జరగచ్చు అనుకుంటాను. లేబయ్యా గర్ల్స్ గర్ల్స్ యూనిటీ కదా, ఇద్దరు కలిపి మనం కొట్టొచ్చు. అవునా, లెట్స్ సీ ద ప్రాక్టికల్స్, కమ్ ఆన్. నా బాయ్ ఫ్రెండ్ నాకు తెలియదు, నా బాయ్ ఫ్రెండ్ కూడా నేను ఫస్ట్ ప్రపోజ్ చేసిన నాకు తెలియదు, నన్ను యాక్సెప్ట్ చేయి. అలా జరుగుతుందని ఆయన చెప్తున్నారు ఇందాక నుంచి. థ్యాంక్ యూ. దెబ్బలు తింటే తిన్నావు, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటారు నీ కోసం. అందమైన అందం అమ్మాయి కనిపించినప్పుడు, కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం మంచిది. ఎందుకు మాట్లాడి తెలిపోద్దు కదా, కరెక్టే. మన్నవారు చేసి అన్నమంటే పారిపోద్ది. ఒక అమ్మాయి కిస్ పెట్టినప్పుడు ఎందుకు బ్రష్ చేసుకోవాలని తెలిసిపోతుందా? మందు బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిండు. ఆ వాయిస్ చూసిన ఎన్ని మూతలు తెరిస్తే వచ్చింది ఆ వాయిస్. ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు ఒక పాట పాడితే మా అందరికి ఆనందంగా ఉంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ ఎందుకు దొరికిపోతాం కాబట్టి, అద్భుతాలు ఉంటాయి కాబట్టి. అక్కడ నేను సాధారణంగా సైలెంట్ ఉంటాను, అంటే రిజల్ట్స్ రాకముందు నుంచి నాకు తెలుసు, ముందే ఆ రోజు నాకు పడిద్ది అన్న విషయం నాకు తెలుసు. రాత్రి అమ్మాయితో ఫోన్ మాట్లాడితే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడదు, వెంటనే వాయిస్ చేంజ్ చేయాలా, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అలాగా అసలు. సరే ట్రై చేద్దాం, దాన్ని ఫోన్ చేయి. హలో ఎడున్నావు? నేను ఇప్పుడే జుట్టు మొత్తం ఆయిల్ పెట్టేసుకుని అంతా నెయిల్ పాలిష్ చేస్తాను. ఓ సార్ సెల్ఫీ దిగి వాట్సాప్ పంపరా? సిగ్గలేదు దరిద్రుడే. అయ్యమ్మా డాడీ వస్తుంది. హలో హలో
ఐసీఐసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఎమ్రా పని పాట లేదు, అర్ధరాత్రి పూట ఐసీఐసీ బ్యాంక్ ఏం చేస్తారు? మీకు లోన్ కి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి? నీకు ఇస్తారా లోన్? దా హలో హలో హలో, అర్ధరాత్రి పూట ఐసీఐసీ బ్యాంక్ ఓపెన్ చేసేది. ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు 1 అయినా 2 అయినా ఇప్పుడు నెంబర్ 1. మీ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది అండ్ చాలా అందంగా ఉన్నావు అండ్ బేసిక్ గా మీరు మంచి డాన్సర్ అనుకుంటా. ఇందాక నుంచి లెగ్ మూమెంట్ చాలా రిథమిక్ గా వెళ్తుంది. స్టేజ్ 2, అంటే ప్లేస్మెంట్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు కామ్ ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. భార్య తిడుతున్నప్పుడు, మీ భార్య తిడతారా మిమ్మల్ని? సైలెంట్ గా ఉండాలన్నా. మళ్ళీ ఇంకేదైనా మాట్లాడితే నిన్నటిది మొన్నటిది తీసి మరి ఇంకా తిడుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నీకు. ఎగ్జామ్ లో స్లిప్పులు దొరికినప్పుడు ఏం మాట్లాడకూడదు. అవును, ఈ మధ్య ఎక్కడ దాస్తున్నారు? చాలా రోజులు అయింది కదా చిట్లు పెట్టి. నువ్వు చిట్లు పెడతామా? పెట్టలే అసలు. ట్రై కూడా చేయలే. చూపించండి రా, అలా వదిలేయకండి. వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేవయ్యా. కూర్చో భయ్య. ఎవడ అప్డేట్ అయింది బాగా? నువ్వు మాట్లాడితే ప్రాక్టికల్స్ ఉంటాయి. కడుపు నిండా తిన్నప్పుడు అన్నా చూడు, ఐదారు మూత తీసుడు లేదా కంచం చుట్టుడు. ఫస్ట్ నైట్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు చెప్పారు భయ్య. ఫ్యామిలీతో షో సినిమాకి వెళ్ళినప్పుడు రొమాంటిక్ సాంగ్ వచ్చినప్పుడు మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడొచ్చు కానీ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అటు చూసుకుంటూ మాట్లాడినామంటే ఫ్యామిలీకి దొరికిపోతాం కదా భయ్య. యాక్షన్ సీన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటా ఇట్లా మాట్లాడొచ్చు భయ్య. అలా కొడుతుండు వీడు, ఇలా కొడుతుండ అని అన్ని అది భయ్య. రొమాంటిక్ సాంగ్ అప్పుడు ఆయన అలా చేస్తుండు ఇలా చేస్తుండే అయితే చెప్పలేము కదా భయ్య. ఇంకా విడమాచ కూర్చో. సమయం సందర్భం లేకుండా ఏదో నేను మాట్లాడినట్టే మా సుబ్బారావు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ సుబ్బారావు ఓ రోజు టైం పాస్ కాక ఏం చేయాలి తెలియక రూపాయి పల్లి బాటి బటాని పొట్లం కట్టుకుని పొలిటికల్ మీటింగ్ వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఓ మినిస్టర్ ఓ టపా 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 స్పీచ్లు ఇస్తాడు. ఆ స్పీచ్లు ఇస్తుంటే మధ్యలో ఆయన కజ్ చెప్పాడు, ఇలాగే ఒక పెద్ద మనిషి ముగ్గురిని పిలిచి ఒక్కొక్కళ్ళకి 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలతో మీరు ఏదైనా కొని ఒక్కొక్క గదిని నింపాలి అని చెప్పాడు. అయితే మొదటి అబ్బాయి 100 రూపాయలు పెట్టి గడ్డిని కొన్నాడు, రూమ్ లో పెట్టాడు, సరిపోలేదు, రూమ్ నిండలేదు. రెండో వ్యక్తి దూదిని కొన్నాడు, అయినా సరే కొంచెం ఖాళీ ఉంది, సరిపోలేదు. నాలాంటి వాడు రూపాయి పెట్టి క్యాండిల్ కొన్నాడు, వెలిగించాడు, ఆ రూమ్ మొత్తానికి వెలుగుని నింపాడు అని. అరే అమాయకులు, అరే జోక్ అవ్వలేదురా, క్యాండిల్ పెట్టాడు అన్నాడు. అనగానే సుబ్బారావు లేచి నుంచి, సార్ నాకు డౌట్ వచ్చింది సార్, రూపాయి పెట్టి క్యాండిల్ కొన్నారు, 99 రూపాయలు లొక్కేశారా సార్ మీరు అని. అలా ఒక సీరియస్ టాపిక్ నడుస్తుంటే తింగర్ క్వశ్చన్లు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, రైట్? అలాంటి డౌట్ లో అలాంటి క్వశ్చన్లు మీరు అడుగుంటారు. డోరు కిటికీ కాదమ్మా. మళ్ళీ రెడీ, నువ్వు చెప్పు. ఆఫీస్ లో వర్క్ జరుగుతుంటే డెలివరీ ఫెయిల్ అయింది అనమాట. ఏం ఫెయిల్ అయింది? డెలివరీ వర్క్ డెలివరీ ఫెయిల్ అయిపోయింది. ప్రాజెక్ట్ డెలివరీ ఫెయిల్ అయింది. అయితే వెనకాల ఒక అబ్బాయి వచ్చి, అరే బోనస్ ఎప్పుడు ఇస్తారా అని అడుగుతాడు. మనీ లేక ఏటీఎం బయట చిరాగ్గా నుంచి ఉంటే బిచ్చిగడొచ్చి అమ్మ దానం చెయ్యమ్మా అని అడిగినప్పుడు, అసలే సబ్జెక్టులు పోయి ఎడుతుంటే ఫ్రెండ్ ఫోన్ చేసి బాగా రిజల్ట్స్ వచ్చినట్టు కదా పార్టీ ఇప్పిస్తావరా అన్నప్పుడు బాగా కాలిద్దే. అయినా ఒకటి గుర్తుపెట్టుకోబోయా, పోయినా సరే అది ఉంటుంది, ఉన్నా సరే ఇది ఉంటుంది. పార్టీ కామన్ అంటారా? నేను అన్నానా? గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామని వెళ్తే పెళ్లి కార్డు ఇవ్వడం. నువ్వా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మా నాన్న పోయి నేను బాధలో ఉంటే నా ఫ్రెండ్ వచ్చి కొత్త ఫోన్ కొన్నా సెల్ఫీ దిగుదాం రావే అడింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు బంగారం. మా నాన్నమ్మ పోయి నేను బాధలో ఉంటే మా ఫ్రెండ్ వచ్చి
కొత్త ఫోన్ కొన్నా సెల్ఫీ దిగుదాం రావే అని. మా నాన్న బార్కి వెళ్తానే, మీ నాన్న బార్కి వెళ్తానే నేను. మీ నాయన ఫోన్నేనా? ఓకే ఓకే. క్లాస్ లో అల్లరి చేస్తుంటే మేడం హలో పార్దో అంటే రాంగ్ నెంబర్ మేడం అన్న. ఆ పార్దో ఎవరు? నేనే. హే మీరా, వావ్ గుర్తుపట్టలే పార్దో, ఎప్పుడొచ్చావు? ఎప్పుడో 14 ఏళ్ల క్రితం పారిపోయావు నువ్వు ఇంట్లో వదిలేసి. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళు సీరియస్ గా ఏడుస్తుంటే ఒకడు వచ్చి పాతి పెట్టాలా లేకపోతే కాల్ చేయాలా అని అడిగినప్పుడు మీరంతా నా మీద నాకు తెలుసు. చాక్లెట్ తినలే ప్రదీప్? నేనా? భలేవారే తినేసా. ఏది చూపి కవర్? ఏది స్వచ్ఛ భారత్ కదమ్మా, ఇక్కడ నేసే పడదని కవర్ కూడా తినేసా. చెప్పండి. ఏదైనా సీరియస్ సిచ్యువేషన్, ఏదైనా సీరియస్ క్లాస్ చేయనప్పుడు మేడం అర్జెంట్ వాష్రూమ్ అని. ఆవిడకి సీరియస్ సబ్జెక్టే, అది మనకి సీరియస్ సబ్జెక్టే. ఇది ఆపినాగదు. మా నాన్నమ్మ చనిపోయి నేను బాధలో ఉంటే మా ఫ్రెండ్ వచ్చి ఏంటే ఒక్కడు కూడా బాగాలేడు ఇక్కడ అని అనుంది. ఇంట్లో ముత్తాత చనిపోయిన బాధలో నేనుంటే ఫ్రెండ్ వచ్చి ప్రదీప్ షో అవుతుందే వస్తావా అని అంటుంది. అది మీరు దయచేసి అన్ని వికెట్లు లేపేయకండి అమ్మా. మీకు ఎన్నిసార్లు అంటారు మనం ప్రేమించే అబ్బాయి వేరేవాడితో సెకండ్ షో సినిమాకి వెళ్తే అది వేరేవాడు చూసి బాబా మీ లవర్ వేరేవాడితో సినిమాకి వెళ్ళని చెప్తే ఇందాక సురేష్ సరోజ ఇదేగా సబ్జెక్ట్ పేర్లు మార్చారు అంతేగా. నాకు మీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది సార్. అందరు వెరైటీగా వస్తుంది ఏంటో బాగా ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ప్రదీప్ లాంటి అబ్బాయి వస్తే పోరాడు మస్తున్నాడు చేసుకుంటావా అన్నప్పుడు చాలా క్రిటికల్ కండిషన్ జాన్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఏ స్కూల్? కాలేజ్. కాలేజా? నువ్వా? రేపు జాయిన్ అవ్వాలా కొత్తగా? జాయిన్ అయినా. జాయిన్ అయినావా? ఏడు జాయిన్ అయినావు? రంగారెడ్డి. రంగారెడ్డిలో జాయిన్ అయినావా? కాలేజ్ లో కాదా? సంగారెడ్డిలో జాయిన్. కాలేజ్ లా? అదే క్లాస్ కి పోలే. క్లాస్ అయిపోయింది కదా అప్పుడే. క్లాస్ లో అయిపోయినాయి. కాలేజ్ బయట నుంచి క్లాస్ కి పోవు. ఏం చదువుతారు? సెకండ్ ఇయర్. ఇంటరా? ఇంటరా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? ఎలక్ట్రానిక్ ఇంజనీర్, టెక్నీషియల్, ఎలక్ట్రానిక్ కంపౌండర్స్. మీ ఇంట్లో వాళ్ళు ఇది విని ఎంత గర్విస్తారు తెలుసా? మా అబ్బాయి 6 సబ్జెక్టులో 2 చెప్పేయగలిగాడు. ఒక అరగంట టైం తీసుకున్నాను. ఎంత ఆనందపడదు. గుడ్ ఇంప్రూవ్మెంట్ బ్రదర్. షో అయిపోయే లో మీతో 4 చెప్పిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరి కోసం పాట పాడు. రావోయ్ చెన్న మామా మామా మా ఇంతగా వినోవేమా, రావోయ్ చెన్న మామా. సారీ సార్, ఏమనుకోద్దు. నాకేం తెలుసు సార్ అలా వస్తుందని. చంద్రుడికి సారీ చెప్పాలే. అర్థం అయినట్టున్నాడు ఆయన. రావోయ్ చెన్న. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు సెకండ్ ఇయర్ బాగా చదివా. ఒకసారిలో అయిపోవాలి ఒక్కొక్క సబ్జెక్టు. ఒకరోజు క్లాస్ లో సాంస్క్రిట్ సార్ లెసన్ చెప్తున్నాడు. నాకు ఇది కాదు కానీ నువ్వు డర్ అంటే ఈ సార్ అంటున్నప్పుడు కాలు కదా పాలు. ఇద్దరు ఒకేసారి 1 2 3 సైడ్ కి భయ్యా, ముందుకు కాదు. మీ అంత రాదు భయ్యా నాకు. సైడ్ కి భయ్యా. 1 2 3 గో. సౌండ్ వచ్చే కాలు తర్వాత కాలు చెప్తా. తర్వాత సౌండ్ కాలు ఒకసారి వస్తేనే సౌండ్ కరెక్ట్ వచ్చినట్టు. రెడీ 1 2 3 గో. ఒకరోజు సాంస్క్రిట్ సార్ క్లాస్ చెప్తున్నాడు సీరియస్ గా భరతుడి గురించి. రథ సారథిలో వెళ్తున్నాడు అని. భరతుడు కృష్ణుడు అర్జునుడు వెళ్ళాలి, భరతుడు ఎందుకు వెళ్తాడు? అలా చెప్పారా మీ సారు? ఓకే ఓకే. అంటే వెళ్తున్నాడు 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 అని చెప్తున్నాడు సారు. ఏ గేర్ లో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు నేను సైటేషన్ బాయ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి పడ్డాడు అని ఫస్ట్. నేను సైటేషన్ బాయ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి పడ్డాడు అని ఫ్రస్ట్రేషన్ లో ఉంటే అది వచ్చి పాటిస్తాను రావే అంటారు. ఇంతకీ ఎవరు బాయ్ ఫ్రెండ్? అతను ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నేను సైటేష. కోపంగా నవ్వుతావు
రొమాంటిక్ వెరీ గుడ్ చెప్పమ్మా. పెళ్లిలో అప్పగింతలే అందరు ఏడుస్తుంటే పక్కన ఫ్రెండ్ వచ్చి అరే భరత్ స్టార్ట్ అయింది రారా డాన్స్ వేద్దాం అన్నప్పుడు మా ఫ్రెండ్ నాది సేమ్ మొబైల్ పౌచ్ పోవాలని చెప్పి 2 డేస్ వాడుకునేస్తా అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత నా మొబైల్ పోయింది, నేను బాధలో ఉంటే ఆడు వచ్చిన పౌచ్ కూడా పోయిందని ఏడుస్తున్నాడు. నాకు నవ్వు వచ్చేసింది. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి ప్రదీప్ కి సీరియస్ గా లైన్ వేసి పడేద్దాం నేను అనుకుంటే నా పక్కన ననుషక్ ఏమో ప్రదీప్ అన్ని బాగున్నాడు కదా అన్నప్పుడు కాదు నీకు. వెరీ గుడ్, మీరిద్దరు డిసైడ్ అవ్వండి. సూపర్ వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు.